ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని నిర్మాణాలపై సీఎం సమీక్ష, సంబంధిత వివాదాలు పరిష్కరించే చర్యలపై కసరత్తు. టెట్ ఫలితాలు విడుదల, 50.79% మంది ఉత్తీర్ణత. త్వరలోనే భారీ డిఎస్సి ప్రకటిస్తామన్న లోకేష్. యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని రైతుల ఆందోళన, కర్నూలు బళ్ళారి రహదారిలో నిలిచిన రాకపోకలు. కొండపల్లి వద్ద వీటీపీఎస్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని స్థానికుల ఆవేదన. హిందూపురంలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్, గ్యాంగ్ రేప్ నిందితులకు సహకరించినట్లు గుర్తింపు. ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 23కు పెరిగిన మృతుల సంఖ్య, 15 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్, ట్రంప్ కమలా మధ్య హోరాహోరీ పోరు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం, 1300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.